మామూలుగా లేవుగా మలో ప్రశాంత్ నిజంగా మామూలుగా ఆడట్లా అది ఇలా ఇసుకుండే ఒక హౌస్ లాగా అందులోంచి వెళ్ళి గంట కొట్టాలన్నమాట రెడీ 3-2-1 అనగానే బొక్కలోంచి ఎలకెళ్ళిపోయినట్టు సర్వం నిలిపిడు ఎప్పుడు నిలిపిడు తెలియదు నిజంగా ఆ గేమ్ అయితే మాత్రం బాగా ఆడాడు తర్వాత పట్టుకో తెలుసుకోదో ఇప్పుడు ఒక టాస్క్ వచ్చింది ఇవన్నీ కూడా నూడిల్స్ దొరికింది మానవుడికి మధ్యలో శోభా శెట్టి వచ్చి డిస్టర్బ్ చేయడం ఆడి ఊడి చెడదోపడం అవన్నీ కొంచెం కమ్జీగా ఉన్నా కూడా ఈ రోజు అయితే మాత్రం బిగ్ బాస్ బాప్ బాదుషా అనమాట మన కలవప్రశాంత్ గేమ్ అయితే మాత్రం రెండు గేమ్స్ అదిరిపి చెప్పాలంటే నాకు తెలిసి ఇంకా ఎన్ని రకాల గేమ్లు ఆడినా 2 వీక్స్ ఉంది కాబట్టి ఫిక్స్ అయిపోండి ఇంకా మనోడే విన్ ఇంకా ఫిక్సింగ్ నాగార్జున గారు చేయలు లేపడాలో టెన్షన్లు పెట్టడాలు దాన్ని ఆర్ఆర్ లేయడాలు మనం తింటూ తింటూ ఆగడాలు ఏం అవసరం లేదు ఫిక్స్ ఇంకా ఎందుకంటే నేను మొన్నటిదాకా కాదు ఇప్పటికీ ఎప్పటికీ కూడా నేను శివాజీ గారికి సపోర్ట్ చేస్తాను బట్ పల్లవ్ ప్రశాంత్ ఆడే గేమ్లు శివాజీ గారు ఆడలేరు తను వెళ్ళే తనకి ఈరోజు ఆడిన గేమ్ శివాజీ గారు అయితే ఆడలేదు ఇసుక తవ్వుకుంటూ లోపలికి వెళ్ళాలంటేనే చాలా టైం అయిపోతుంది బట్ ఏంటంటే తన పర్సనాలిటీ తక్కువ ఉన్నా చాలామంది అంటే గౌతమ్ కానీ చాలామంది ఉన్నారు అదే పర్సనాలిటీ బట్ తన కసి మీద ఉన్నాడు మామూలు కసి మీద లేడు తన అంత రైతు బిడ్డగా తను ఎలాగైతే వచ్చాడో చాలామంది తనకి తన మీద పెట్టుకున్న నమ్మకం మీరు ఒక వీడియో పెట్టండి పల్లవ ప్రశాంత్ చేయి పల్లవ ప్రశాంత్ గెలవ నా ఓటు పల్లవ ఎన్ని కామెంట్లు చూసినా 99% పల్లవ ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నారు బట్ వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తన నిజంగా ఏ స్థితి అంటే అక్కడ ఒక గ్యాలరీలో కూర్చుని ఒక బిగ్ బాస్లో ఒక మామూలు కామన్ మ్యాన్గా వచ్చిన మనిషి ఈరోజు ఇన్ని రోజులు ఆడేటంటే గ్రేట్ ఫిక్స్ బ్రో ఇంకా అమర్దీప్ ఎలా అనిపిస్తుంది అన్న పక్కనే ఉన్నాడు కదా అమర్దీప్ కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు ఈసారి ఇస్తున్నాడు ఇప్పుడు ఇస్తున్నాడు అంటే మొన్న చాలా మంది గెస్ట్లు వచ్చారు కదా సినిమా ప్రమోషన్ చేయడం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా అరే బాబు నువ్వు ముందా విన్నింగ్లు కప్పులు మైండ్లో తీసే గేమ్ మీద పెట్టు ఫస్ట్ ఆ గేమ్ మీద పెట్టావంటే నువ్వు ఆడేది 50% అయినా సరే ముందు గేమ్ మీద వెళ్తుంది అందరికీ నేను మాట ఇచ్చేసా తొడలు కొట్టా మీసాలు తిప్పా కప్పు ఇంటికి పట్టుకెళ్ళిపోతానని నేను వెళ్ళలేనేమో నాకు కప్పు రాదేమో ఈ జాసలో ఉండి తను ఉన్న గేమ్లు బాగొట్టుకున్నాడు చెప్పాలంటే అనవసరమైన పర్ఫార్మెన్స్లు గ్లిసరన్ లేకుండా ఏడుపులు ఇవన్నీ ప్రిన్స్ ఎవర్ ఛత్రపతి సినిమాలో ప్రభాస్ లాగా సెంటిమెంట్ పాపం చాలా సెంటిమెంట్ ఏమన్నా సరే ముందు అమ్మ ఇవన్నీ కొంచెం వేరే తన వేరే చెప్పాలంటే బట్ అలాగని చెప్పి తనని కూడా ఏ రోజున మనం కించపరచలేదు ఏం చేయలేదు తన గేమ్ వరకు ఆడుతున్నాడు ఏంటంటే తన లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చి కొంచెం అది అటు ఇటుగా ఉంది బట్ ఈ వీక్ అయితే మాత్రం ఫిక్స్ ఆడియన్స్ అందరూ కూడా తన కప్పు కొట్టకపోయినా కప్పు కొట్టినట్టే ఇన్ని రోజులు ఆడాడంటే చెప్పాలంటే ఈ వీక్ ఎవరు బయటకు వచ్చేస్తారన్న ఈ వీక్ శోభ రెడీగా ఉంది ఇంకా ప్రియాంక ఇద్దరే ఉన్నారు కాబట్టి శోభ కొంచెం బాగా చేస్తుంది ఆడి ఓన్లీ చెడగొడుతుంది ఏ వీళ్ళకి మైకులు లేవా బ్యాగులు లేవా బిగ్ బాస్ నేను చెప్తాను ఏదన్నా ఉంటాను అంటే వీళ్ళు చెప్పలేరా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది టాప్ 3లో ఎవరు ఉంటారు లాస్ట్ టాప్ 3లో ఉంటే ప్రియాంక ఉండొచ్చు ప్రియాంక ఉండొచ్చు అమర్దీప్ ఉండడు అమర్దీప్ డౌట్ ఉల్టా పుల్టా కదా మనోడు ఎందుకంటే అందరూ బాగా ఆడుతున్నారు మంచి నెంబర్ 1లో పల్లవ ప్రశాంత్ ఉన్నాడు అలాగనే నెంబర్ 2లో శివాజీ గారు ఉంటారని నేను చెప్పను శివాజీ గారు అంటే అభిమానం బట్ ఆయన ఏ ప్లేస్లో ఉంటారనేది ఇప్పుడు కొంచెం నేనే డౌట్లో ఉన్నాను చెప్పాలంటే ఎందుకంటే ఆయన అర్జున్ పర్ఫార్మెన్స్ ఏందని అర్జున్ ఏం లేదు ఒక ట్రాలీ షర్ట్ డ్రోన్ షర్ట్ పెడితే చెప్పేస్తాడు రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందంట కదా మన బుచ్చులో వచ్చి ఆ మాట అనగానే మనకి ఎందుకు తొక్కలో బిగ్ బాస్ ఏమో ఉంటున్నా లేకపోయినా మనం వెళ్ళేది మన సినిమా చేసుకోవచ్చు అసలు మామూలు పెద్ద పెద్ద హీరోలతో కదా ఆ రేంజ్ లో ఉన్నాడు అంతే పర్ఫార్మెన్స్ ఇక్కడే చూపిస్తున్నాడు పర్ఫార్మెన్స్ కాదు ఇది ఒక స్మాల్ ఆడిషన్ అన్నమాట బిగ్ బాస్ ఇక్కడ నుంచి నిరూపిస్తున్నాడు.